నేను కూడా ఒక 10 సంవత్సరాల ముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఎంసీ సర్టిఫికెట్ పదం వచ్చి రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన మళ్ళీ రెండుగా డివైడ్ అయిన తర్వాత మళ్ళీ ఎగైన్ బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మన హరిప్రసాద్ గారు చెప్పారు చాలా కార్యక్రమాలు చాలా వెళ్తాయి. మన లేబర్ డిపార్ట్మెంట్లో మనకి వెల్ఫేర్ కమిటీ అనేది ఉంటుంది. మనకి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి మన రాష్ట్రం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే కార్మికులకు న్యాయం చేయకూడదు. అంతకుముందు 35 సంవత్సరాలు కాంగ్రెస్ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది, కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడింది ఒక్క తెలుగుదేశం పార్టీ. చెప్పారు అందరిన బీమా పథకం మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి బీమా పథకం రాష్ట్రంలో రాష్ట్ర జనాభాలో సగం మందికి 2,50,00,000 రైతు మందికి ఈ వాజ్ ఇన్సూర్డ్. దీనిలో ఏమొస్తాయి అంటారు, దీనిలో వస్తుంటే మన అధ్యక్షులు వారి అనుమతితో పర్వాలేదు అంటే వర్కింగ్ క్లాస్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు నేను ఆ రోజున శిక్షణ ధరతో ఒక ఫుల్ డే నిర్వహణ చేద్దాం. 50 మంది వస్తారా 100 మంది వస్తారా రండి. ఎన్టీ రామారావు గారు టీఎన్సీసీని ఎందుకు స్థాపించారంటే మీరు కార్యకర్తలుగానే ఉండిపోకుండా నాయకులుగా కావాలని నేను నిర్మాణం చేశాను. మిమ్మల్ని శ్రమ దోపిడీ చేయకూడదని నిర్మాణం చేశారు. మీ శ్రమని దోపిడీ చేయకూడదు ఎవరు. అలాగే ప్రభుత్వ పథకాలలో మధ్య దళారీలు ఉండకూడదు, అందుకనే మనం కంప్యూటరైజ్ చేస్తున్నాం బ్యాంక్. అందుచేత మీ ఏదో వినూత్నమైన పథకాలు అన్ని వస్తున్నాయి, దీని గురించి మనం చేద్దాం. ఈరోజు నేను కనీస వేతన కళా మండలి చైర్మన్గా ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చాను, కాబట్టి నేను ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నాను. 11 గంటలకు మీ కార్మిక సంఘాలతో వాటి సమావేశం జరుగుతూ ఉంది. సో మన ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మీరు కార్మిక వర్గం కూడా ప్రజల్లో ఒక భాగం, అలాగే మహిళా సంఘాలు కూడా ప్రజల్లో భాగం, అలాగే యాత్రా గ్రూపులు కూడా ప్రజల్లో భాగం, ఆశా వర్కర్స్ కూడా ప్రజల్లో భాగం, అందరూ తల పని చేశారు. అప్పుడే దేశం అభివృద్ధి, మన రాష్ట్రం అభివృద్ధి. సంపదన సృష్టించాలంటే కార్మిక వర్గమే, కార్మికులు కష్టం. ఆ ఇద్దరి గురించి కూడా మనం చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రామంగా రాష్ట్రం బాబు కూడా పనిచేస్తారు, వారికి మనం చేదోడు వాడిగా పనిచేస్తాం. అలాగే మీ అధ్యక్షులు వారు అందుగారు కూడా నాకు బాగా తెలుసు. చాలా ఒక కార్యక్రమం చేయబడుతుంది సీనియర్ నాయకులు రామ్మోహన్ గారు ఏంటి సార్
ఇంకోటి కూడా తీసుకోండి.